నమస్తే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆఫ్రికాలో మాలి అనే దేశంలో ఉన్నాను ఫ్రెండ్స్. 24 అవర్స్ గడపడానికి నేను ఒక ట్రైబల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ సమాకే ట్రైబల్ ఫ్యామిలీ దగ్గరికి. అది ఒక అడవిలో ఉంది ఫ్రెండ్స్, ఫారెస్ట్లో ఉంది. 100 కిలోమీటర్స్ లాంగ్ అది మన సిటీ నుండి. నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్. ఆఫ్రికా మాలీలో ఇప్పుడు నేను 124 అవర్స్ లోకల్ ఫ్యామిలీతో గడపడానికి వెళ్తున్నాను కదా. నా బ్యాగ్లో క్యారీ చేస్తున్న ఐటమ్స్ బెడ్షీట్, ప్యాంట్, షర్ట్, టీషర్ట్, షార్ట్, 1 టవల్, పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, సోప్, అంతే. నేను వెళ్ళే ట్రైబల్ విలేజ్ పేరు బసా అండి. ఇక్కడ నో గ్యాస్, నో మొబైల్ నెట్వర్క్, నో పవర్. విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. కట్టెలు అంతా చూడొచ్చు మీరు, అంతా ప్రిపేర్ చేసుకున్నారు. వంట సామాగ్రి అంతా రెడీ చేసుకున్నారండి. మళ్ళీ వానాకాలం వస్తుంది కదా ఫ్యూచర్లో, మళ్ళీ ఇబ్బంది పడతారు అప్పుడు కదా అందుకని. చాలా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది అసలు. రియల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా గాడిదని, వ్యవసాయంలో గాడిదని ఉపయోగిస్తారండి. ఎద్దుని వాడరు ఇక్కడ మొత్తం. ఏదైనా మొయ్యటానికైనా సరే మొత్తం గాడిదేనండి. ఇక్కడ ఏ పని చేయాలన్న మామూలుగా వ్యవసాయంలో. అంచే సవా 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 Derrière bébé. So, so baby? Okay. Derrière bébé. Okay. Okay. Surtout petit frère bébé. Okay. ఫ్రెండ్స్, వీళ్ళ ట్రైబ్ పేరు వచ్చి సమకే. వీళ్ళు వచ్చి మొత్తం వీళ్ళ వృత్తి వచ్చి 4 పనులు చేస్తారండి. ఒక టైం వ్యవసాయం చేస్తారు, ఇంకోటి బొగ్గు తయారు చేస్తారు, ఇంకొకటి ఏమో ఆయిల్ తయారు చేస్తారండి కాయల నుండి. కాయలు అది ఎట్లా ప్రాసెస్ అని మీకు చూపిస్తాను. మీకు కట్టెలు అండి, కట్టెలు పోగు చేసుకుంటారు మొత్తం కట్టెలు. రాత్రి వేళల్లో జంతువులు వేటకు కూడా వెళ్తారండి వీరు. నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గన్ కల్చర్ ఉందండి విలేజ్ లో. సిటీలో మట్టి గన్ కల్చర్ లేదు, అంటే ఇక్కడ కొంచెం దుండగలు అంతా వస్తుంటారు అందుకని కూడా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ట్రైబల్ ఫ్యామిలీస్ కదా, యాక్చువల్లీ వీళ్ళ వృత్తి వచ్చి హంటింగ్కి వెళ్తారండి. ప్రతిరోజు నైట్ టైం హంటింగ్కి వెళ్తారు. రాబిట్, ఫాక్స్ ఇవన్నీ ఫైట్ క్యాచ్ చేయడానికి వెళ్తుంటారు. ఎక్సలెంట్ గా ఉంది చూసారా, నా లైఫ్ లో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నాను నేను. రియల్లీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ నేను కూడా హంటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళతో కలిపి. చూద్దాం, నా ఎక్స్పీరియన్స్ మీతో చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. ఎక్సలెంట్ గా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు నేను ఒక కొత్త విలేజ్ కి వచ్చానండి. అసలు ఆఫ్రికాలో, ఆఫ్రికా మాలి అనే కంట్రీలో ట్రైబల్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చాను ఉండడానికి. ఇక్కడ 24 గంటలు స్టే చేయడానికి వచ్చాను. మీరు చూడొచ్చు ఎత్తుకో నమా నమా. ఓకే, నమా అండి. నమా అనే వారి ఫ్యామిలీ దగ్గరకు వచ్చాను. వారి వారి మామ్ ఫ్యామిలీ, మామ్ టు ఫ్యామిలీ. ఓకే, ప్లీజ్ అప్ మేడం వెనీ సి. నమా వారి వైఫ్ అండి. ఎత్తుకో మామ్. మామ్, ఓకే, వారి పేరు మామ్ అండి. వీరి పేరు నమో నమా పార్దో. ఓకే, నమా అండి వారి పేరు. వారి పిల్లలు బేబీ కొంబియా బేబీ శాంక్ బేబీ. మొత్తం 5 పిల్లలు అండి వీరికి. ఓకే, 3 అబ్బాయిలు అంటే 2 అమ్మాయిలు అంట. ఇసి కొంబియా, ఇసి శాంక్, శాంక్ బేబీ, ఇసి శాంక్, మొత్తం 5 పిల్లలు అండి. ఇద్దరేమో ఇక్కడే ఉన్నారు, ముగ్గురేమో బయటికి వెళ్ళారంట. ఒకళ్ళేమో బైక్ రిపేర్ షాప్ లో పనిచేస్తున్నారంట. మొదటి అతను, రెండో అతను చదువుకుంటున్నారండి 8వ తరగతి అంట. మూడో తరగతి చదువుకుంటున్నారు. 4, 5 ఏమో ఇంకా చిన్నపిల్లలే. మీరు చూడొచ్చు కత్ బేబీ. ఓకే ఓకే,
ఇక్కడ ఇంకొక పాప ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అండి వారి పిల్లలు, ఇద్దరు పిల్లలు, ముగ్గురేమో బయటికి వెళ్ళారు చదువుకుంటున్నారు ఇద్దరు, ఒకళ్ళేమో జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసారు కదండి వాళ్ళందరూ గురించి తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తానండి నేను. ఇవాళ ఇక్కడే నేను స్టే చేస్తున్నాను మొత్తం. రేపు ఇవాళ ఇప్పుడు సాయంకాలం 6 అయిందండి టైము, రేపు సాయంత్రం 6 దాకా ఇక్కడే ఉంటాను. వీరి అలవాట్లు, వీరు ఎలా ఉంటారు ఏంటనే మొత్తం తెలుసుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీరు షేర్ చేసుకుంటా, తప్పకుండా చూడండి వీడియో మొత్తం. నేను వారి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నానండి వారి హౌస్ చూపించమని అడగడానికి. వారికి ఏం ఇబ్బంది లేదని చెప్తున్నారు కదండి, నో ప్రాబ్లం అని చెప్పి నేను వారికి హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు లోపల. తర్వాత అవుట్ సైడ్ కూడా వాళ్ళ వంట ఇల్లు మొత్తం చూపిస్తానండి ఎలా ఉంటుంది. ఉంది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ కరెంట్ ఉంది కానీ ఇక్కడ కరెంట్ లేదండి, ఇక్కడ పవర్ ఉండదు. సోలార్ మీద ఈ లైట్ వెలుగుతుంది అంతే. ఈ హౌస్ పైన సోలార్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాం తర్వాత. ఆ సోలార్ లైట్ అంతేనండి, ఇంకేముండదు. ఇక్కడ బెడ్ ఉందండి, అట్లాగే ఇలా చూస్తే ఇక్కడైతే కుండ కూడా ఉందండి, మట్టి కుండ నీళ్ళ కోసం చల్లగా ఉంటాయి అలా. ఓ బెడ్ కూడా చక్కగా సెట్ చేసుకున్నారు దోమతెరకి. ఇక్కడ దోమలు ఉంటాయో అనుకుంటా కొంచెం లైట్గా చూడాలి ఎలా పడుకుంటారు వాళ్ళ లైట్. నేను మరి చూద్దాం. ఇంటి పైన సోలార్ ఉంది కదా చూసారా అండి, ఇక సోలార్ మీద ఒకే ఒక లైట్ వెలుగుతుందండి ఇంట్లో, అది కూడా అది మీకు చూపిస్తాను. అది పైన సోలార్ ప్లేట్ ఫ్రాన్స్ వాళ్ళు బిగిచ్చారండి, అది వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేశారు వీళ్ళకి, ట్రైబల్ ఫ్యామిలీస్ కాబట్టి. చూసారు కదా సోలార్ నుండి ఇక్కడ లైన్ వస్తుంది కదా వైర్, ఆ వైర్ వచ్చి ఇక్కడ బ్యాటరీ సప్లై వస్తుందండి, బ్యాటరీ సప్లై నుండి ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇక అది అంతేనండి ఎలక్ట్రికల్, ఇది ఒక్క లైట్ తప్ప ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఏం లేదండి, అంతే ఒక లైట్ ఈ రూమ్కి అంతే. నమా హౌస్ అండి, చూసారు కదా మీరు. యాక్చువల్లీ బాత్రూమ్ ఇట్లా ఉంటుంది. స్నానం చేయడానికండి ఇది బాత్రూమ్, ఓన్లీ స్నానం మటికే. ఇది వచ్చి వంట ఇల్లు అండి. మట్టితో అలికారండి మొత్తం చూడొచ్చు. పొయ్యలు, ఒచ్చెలు, చెక్కతోనే సామాగ్రి ఉంటుందని చెప్పాను కదా నేను, చెక్కతో. ఇదేమో కుండ అండి, కుండ లాంటిది నీళ్ళు ఇళ్ళలో చల్లగా పెట్టుకుంటారు, సేవ్ చేసుకుంటారు. పనిముట్లు కూడా అన్ని వరుసగా చక్కగా పెట్టినారు సరే. ఎలా ఉందో అండి, మొక్కజొన్నలండి, మొక్కజొన్న మరి మదర్ హౌస్ దగ్గర తీసుకెళ్తున్నారండి నన్ను ఇక్కడ. ఇక్కడ నమా చెప్తున్నారు వారి అమ్మగారిది, వారి అమ్మమ్మ గారిది హౌసెస్ అంటండి ఈ రెండు హౌసెస్. మమా మేజోన్, ఓకే మమా మేజోన్, దే మమా మేజోన్, ఓకే ఓకే. బియాన్ బియాన్ సెవెన్ సెవెన్. ఇక్కడ లోకల్ మా భోజనం తయారు చేసుకున్నారండి ఆల్రెడీ నైట్కి. మళ్ళీ నైట్ చీకటి పడితే చేయలేరు కదా అందుకని, చూసారు కదా. నేను కూడా ట్రై చేస్తాను ఎలా చేయాలనేది. చేస్తున్నారు
పిల్లలందరూ కలిసి భోజనం చేస్తున్నారండి. ఇలాగా అందరు చక్కగా ఒకచోట పెట్టుకొని తింటారు. చిన్న బాబు నోటీస్ చేశారక్క హెయిర్ మీద హెయిర్ స్టైల్ స్పార్క్ సింబల్ ఉంది. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ నమ్మ వారి మదర్ అండి. అంజే మామా అంజే సవా 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 గుద్దులాట ఆడుకుంటున్నాయండి. దీన్ని తో అని పిలుస్తారంటండి బొమ్మరాలో. దీన్ని నా అని పిలుస్తారంటండి. చూడొచ్చండి నా కోసం బెడ్ కూడా రెడీ చేశారు. యాక్చువల్లీ ఇవాళ నైట్ హంటింగ్కి వెళ్తాం అనుకున్నాం కదా, హంటింగ్కి వెళ్ళట్లేదండి. ఎందుకంటే లైట్ లేదు, లైట్ చెడిపోయిందంట అది. ఇక రేపు మార్నింగ్ ఊరినే నేను ట్రైల్స్ వేయాలని అనుకుంటున్నాను. గన్నని మార్నింగ్ టైంలో చూద్దాం, మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం.